ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదల. రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలి, బ్యాంకర్లను ఆదేశించిన మంత్రి తుమ్మల. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్, విగ్రహ ఏర్పాటుకు స్థలం పరిశీలించిన సీఎం రేవంత్. రుణమాఫీపై బీఆర్ఎస్ ఆందోళనలో, 22న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు. రుణమాఫీ జరిగి ఉంటే రైతులు ఆందోళన ఎందుకు చేస్తారు? సీఎం మంత్రులు గందరగోళం సృష్టిస్తున్నారన్న హరీష్ రావు. ఇవాళ రేపు పార్టీ నేతలతో జగన్ సమావేశాలు, ఇతరులు కలిసేందుకు అవకాశం లేదని పార్టీ వర్గాల వెల్లడి. పోలవరం నుంచి వెలుగొండ వరకు విధ్వంసం సృష్టించారు, చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు జగన్ చూస్తున్నారన్న మంత్రి నిమ్మల. ఇవాళ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం, మండలి చైర్మన్ ఛాంబర్ లో ప్రమాణం చేయనున్న బొత్స. వర్షాలపై మంత్రి పొంగులేటి, సీఎస్ సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశం. రేవంత్ సర్కార్లో పొంగులేటి కొత్త సమస్య, సీఎం పీఠంపై కన్నేశాడన్న మహేశ్వర్ రెడ్డి. ఏసీబీకి చిక్కిన జలమండలి అవినీతి తిమింగలం, 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. తెలంగాణలో 6 ఐఏఎస్ల బదిలీ, జీహెచ్ఎంసీ రెగ్యులర్ కమిషనర్ గా ఆమ్రపాలి. అమరావతికి 15,000 కోట్లు, చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 7 లక్షల ఇండ్లను పూర్తి చేస్తాం, ఇండ్ల నిర్మాణం క్వాలిటీలో ఫిర్యాదులు ఉన్నాయన్న పార్థసారథి. పెద్దంబర్పేట మున్సిపాలిటీ చైర్పర్సన్ పై అవిశ్వాసానికి సిద్ధం, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేసిన కౌన్సిలర్లు. వికారాబాద్ జిల్లాలో కల్తీ కళ్లు కలకలం, పీరంపల్లిలో కళ్లు తాగి 10 మందికి అస్వస్థత. హైదరాబాద్ లో అమలు కాని ఉచిత పార్కింగ్, అంతకంతకు పెరిగిపోతున్న అక్రమ పార్కింగ్ల వసూళ్లు. భారత్ లో జపాన్ డిఫెన్స్ ప్రతినిధుల పర్యటన, ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలపై చర్చ. సుప్రీంకోర్టులో కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసు విచారణ, నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సీజేఐ నిర్ణయం. సిక్కింలో విరిగిపడ్డ కొండ చర్యలు, పవర్ స్టేషన్ పై పడిన కొండ చర్యలు. బాలికలపై టాయిలెట్లో దారుణం, థానేలో రైల్వే ట్రాక్లపై నిరసనల హోరు. ఆఫ్రికా దేశాల్లో 18,000కు చేరిన మంకీపాక్స్ కేసులు, 1 వారంలోనే 1,200 కేసులు. గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తానన్న ట్రంప్, సానుకూలంగా స్పందించిన ఎలన్ మస్క్. ఉక్రెయిన్ ఆధీనంలో 92 రఫ గ్రామాలు, కస్క్ ప్రాంతంలో ఇరు సేనల భీకర పోరు. భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు, పార్టీ సదస్సులో ట్రంప్ పై బైడెన్ విమర్శలు.